ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్, మంచి ఎక్సర్సైజెస్ ఉంటాయి. చూపించబోతున్నాను ఈ ఎక్సర్సైజెస్ చేస్తే అసలు కంప్లీట్ గా యాబ్స్ గానీ బెల్లీ ఫ్యాట్ గానీ మొత్తం బాగా బర్న్ అయిపోతుంది. చాలా వరకు మీరు ఆ ఏరియా అంతా కూడా ఫ్యాట్ అనేది లాస్ అవుతారు. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మీకు ఇంకా తీసుకొస్తాను. ఈ రోజు అయితే ఈ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. సో ఇంకెందుకు అలసిన వీడియో అయితే చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి హై ప్లాంక్ లోని రీచ్ అవుతుంటాము హ్యాండ్స్ ఇలా లిఫ్ట్ చేస్తూ. సో అది ఎలా చేయాలో చూడండి. ఈచ్ ఎక్సర్సైజ్ 20 రిపిటేషన్స్ చేస్తే మీకు కరెక్ట్ ప్రెషర్ ఉంటుంది. సో 20 రిపిటేషన్స్ చేసాక కావాలంటే ఈచ్ ఎక్సర్సైజ్ మధ్యలో ఒక 10 సెకండ్స్ గ్యాప్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా హై ప్లాంక్ పొజిషన్ లో ఉండండి. వన్ హ్యాండ్ లిఫ్ట్ 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 లిఫ్ట్. కోర్ టైట్ చేయాలి, స్టమక్ బాగా టైట్ చేయాలి. నైస్ నా. సో నెక్స్ట్ వచ్చేసి 10 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. మీరు అయిపోయాక ఏం చేయాలి అంటే ఎల్బో టు నీ టచ్ నీస్ ఇలా డౌన్ అవ్వాలి, 90 డిగ్రీస్ లో ఉండాలి షోల్డర్ లెంత్ అండ్ నీ లెంత్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే వన్ లెగ్ లిఫ్ట్ చేయాలి, వన్ హ్యాండ్ ఓకే, 1 2 3 4 ఎల్బో టు నీ టచ్, 5 6 7 8 9 10 11 12 13 14 15. అదర్ లెగ్ కమ్ కమ్ కమ్. ఓకే, లిఫ్ట్ యువర్ లెగ్ హ్యాండ్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4 పాయింట్స్ లోని ప్లాంక్ పొజిషన్ లోని ట్యాప్స్ చేయాలి. ఇలా ఫస్ట్ నీ రెండు లిఫ్ట్ చేయాలి. ఓకే, నీ రెండు లిఫ్ట్ చేసే ఉండాలి, ఇలా ట్యాప్స్ చేస్తుండాలి. ట్యాప్స్ చేసేటప్పుడు 1 1 లెగ్ ఇలా. ఓకే, ఈ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే ఈ లెగ్, ఈ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే ఈ లెగ్ అలా. ఓకే, నీస్ మాత్రం గ్రౌండ్ టచ్ అవ్వద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇవి చేసేటప్పుడు పొట్ట మాత్రం లోపలికి పెట్టాలి, టైట్ గా ఉంచాలి. నెక్స్ట్ హిప్ డిప్స్ చేసి ఇలాగా స్పైడర్ మ్యాన్ ప్లాంక్ చూపిస్తాను. ఎల్బో ప్లాంక్ లో ఉంది హిప్ డిప్, 1 2 చేసాక 1 2. ఓకే,
9 10 11 రిలాక్స్. నెక్స్ట్ ప్లాంక్ లెగ్ సర్కిల్స్ చేద్దాం. నెక్స్ట్ కొద్దిసేపు హ్యాండ్స్ రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటివి చేయాలి. ఓకే, వి హోల్డ్ చేద్దాం. వి హోల్డ్ నుంచి లెగ్ ట్యాప్స్ చేద్దాం. ఓకే, లెగ్స్ రెండు పై నుంచి లిఫ్ట్, హ్యాండ్స్ అదే హోల్డ్ చేస్తూ 10 సెకండ్స్ రెస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ వాక్ చేద్దాము. ఇలా ఫస్ట్ ప్లాంక్ పొజిషన్ లో ఉండాలి. కంప్లీట్ ప్లాంక్ పొజిషన్ లో ఉండి ఇలా వాక్ చేస్తూ ముందుకు రావాలి. హై ప్లాంక్ వచ్చి మళ్ళీ వెనక్కి. ఓకే, ఇలా 20 టైమ్స్ రావాలంటే ఇలాంటివన్నీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి
ఫుడ్ టాప్స్ చేద్దాం హై ప్లాంక్ క్వశ్చన్ హై ప్లాంక్ లో ఫుడ్ టాప్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ మళ్ళీ సిట్టింగ్ ఇప్పుడు ఇలా ఉంచావు కదా హ్యాండ్స్ ముందుకు పెట్టు కమ్ ఇలా హ్యాండ్స్ ని నీ దగ్గరికి ఇలా పెట్టండి సైడ్ కి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ ని బేస్ చేస్తూ లెగ్స్ లిఫ్ట్ చేయాలి మీరెంత వరకు లిఫ్ట్ చేయగలిగితే అంత హైట్ లో లిఫ్ట్ చేసి మళ్ళీ డౌన్ చేయాలి ఓకే ఎంతవరకు లిఫ్ట్ చేయగలొచ్చి అలా హ్యాండ్స్ ఇలాగే ఉంచు వెనక్కి వెళ్ళకూడదు నువ్వు ఎక్కువ లెగ్స్ లిఫ్ట్ చేయి బెల్లీ ఏరియా ఎలా ఉంది సూపర్ బర్న్ కదా ఇలాంటి ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే వారం రోజులు ఫాస్టింగ్ ఉన్నంత క్యాలరీస్ బర్న్ అయిపోతాయి సో మీకు ఏం కావాలి ఫాస్టింగా ఎక్సర్సైజా వారం రోజులు ఫాస్టింగ్ చేసినంత పుణ్యం ఇక్కడే వచ్చేస్తుంది కదా
नाइस बर्न 10 सेकंड्स रेस्ट नेक्स्ट हिप ड्रॉप చేద్దాము एलबो प्लैंक కాకుండా హిప్ డిప్ కాకుండా ఇలాగా హై ప్లాంక్ లో ఉంది హిప్ డ్రాప్ 10 seconds rest. Okay. ఇప్పుడు డైరెక్ట్ గా అలా వాల్ దగ్గరికి వెళ్ళిపోయి వాల్ ప్లాంక్ చేద్దాం. అంటే సిట్ అప్ కర్ ప్లాంక్ ఎక్సర్సైజ్ అంతా అయ్యాక కంపల్సరీ స్ట్రెచెస్ అండ్ కూల్ డౌన్స్ చేసాక లెగాలి. ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత కూల్ డౌన్స్ అయితే మస్ట్ ఇన్షూర్ చేస్తే మొత్తం మజిల్స్ అన్నీ కూడా చాలా ఫ్రీ అప్ అయిపోయి రిలాక్స్ అయిపోతాయి. లేదు అంటే మళ్ళీ మనకి ఎక్కడైనా తర్వాత పెయిన్స్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా ఉండకుండా ఉండాలి అంటే మీ స్ట్రెచెస్ చేసాకే లెగండి, ఓకేనా? చాలా టైట్నింగ్ చేయొచ్చు. మీరు కరెక్ట్గా గనక చేస్తే కోర్ మీకు ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది ఎక్సర్సైజెస్ వల్ల. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి, మజిల్స్ అన్నీ చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓన్లీ వెయిట్ లాస్ ఒకటే కాదు, మీకు కావాల్సిందల్లా ఇంచ్ లాస్ అండ్ మజిల్స్
స్ట్రాంగ్ అవ్వాలి అంతా కూడా మీకు ఈ ఏరియా బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మనకి ఆఫ్టర్ డెలివరీ ఏవైతే సాగింగ్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయో ఇవన్నీ మజిల్స్ టైట్ అవ్వాలి సో మనకు కావాల్సింది మెయిన్ అది దానికోసం మీరు ఏం చేయాలి ఓకేనా ఇవన్నీ స్టార్టింగ్లో ఎవరికి వచ్చేవు మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే గ్యాప్స్ తీసుకోండి మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు కూడా చేయగలరు ఓకే సో ఏదైనా ప్రాక్టీసే చేయాలి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఎలాంటివైనా వచ్చేస్తాయి సో ఈ ఎక్సర్సైజ్ మీరు సేమ్ మళ్ళీ రిపీట్ చేసుకుంటే ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కంపల్సరీ మీరు రిపీట్ చేయడానికి చూడండి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా మళ్ళీ నేను ఇవన్నీ రిపీట్ చేస్తాను ఇప్పుడు సో అలా రిపీట్ చేస్తేనే మనకి కోర్ మజిల్స్ బాగా టైటన్ అవుతాయి సో ఈరోజు అయితే దీంతో ఎండ్ అప్ చేస్తున్నాను వీడియో అండ్ మళ్ళీ రేపు వీడియోలోనే మీకోసం మంచి మంచి వర్కౌట్స్ అయితే డెఫినెట్గా తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నాను సో ఇలాంటి మీకు ఇంకా ఎలాంటి వర్కౌట్స్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఆ టైప్ ఆఫ్ వర్కౌట్స్ మీ అందరి కోసం తీసుకొస్తాను ఓకే దెన్ బాయ్. డైట్లో ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తర్వాత వర్కౌట్, వర్కౌట్ తర్వాత పపాయా తిన్నాను. పపాయా తినేసాక ఏం తిన్నానంటే ప్రోటీన్ దోశ విత్ మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ అండ్ తర్వాత 11 o'clock మళ్ళీ డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ తిన్నాను. కంపల్సరీ సోక్ చేసుకున్న బాదాము అండ్ ఖర్జూరం అన్నీ తింటాను. అండ్ ఇవైతే మెంతికూర పప్పు, రవ్వ, ఇంకా మష్రూమ్, గ్రీన్ పీస్ కర్రీ, బెండి విత్ కాజు ఫ్రై. సో ఇలాగ నా మీల్స్లో మొత్తం అన్ని న్యూట్రిషన్స్ ఉండేలా చూసుకుంటాను, ప్రోటీన్స్ అన్నీ. సో ఈరోజు వీడియో అయితే ఇది. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుంటాను. మీ అరుణరాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.